స్కిన్ డిసీజెస్లో చాలామంది మనకు సోరియాసిస్ అని, ఎగ్జీమా అని, విటిలిగో అని, లేకపోతే నార్మల్గా పింపుల్స్ అని, లేకపోతే రోసేషియా వల్గారిస్ అని, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. సో ఈ స్కిన్ డిసీజెస్ రావడానికి రీజన్స్ ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం మనం. స్కిన్ డిసీజెస్లో మేజర్గా ఏ డిసీజ్ అయినా రావడానికి మనకు ఓన్లీ, అంటే చాలామంది ఏమనుకుంటారు, ఏదైనా ఫుడ్ తీసుకుంటే ఈ డిసీజ్ వస్తుంది, లేకపోతే వెదర్ చేంజ్ అయితే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే వాటర్ చేంజ్ అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఓన్లీ ఫుడ్ చేంజెస్ కానీ వెదర్ చేంజెస్ కానీ మాత్రమే రీజన్స్ కావు. చాలా రకాల స్కిన్ డిసీజెస్కు రీజన్స్ ఏముంటాయంటే, మేజర్ రీజన్స్ ఫీమేల్స్లో ఏముంటాయంటే హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ వల్ల. బేసిక్గా పింపుల్స్ ఏ టైంలో స్టార్ట్ అవుతుంటాయి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 11-12 ఇయర్స్లో స్టార్ట్ అవుతుంటాయి. ఎందుకు స్టార్ట్ అవుతుంటాయంటే, అప్పుడు బేసిక్గా బాడీలో హార్మోన్స్ అనేవి, మేల్ ఫీమేల్ హార్మోన్స్ అనేవి ఫ్లక్చుయేషన్స్ జరుగుతుంటాయి. కాబట్టి ఫీమేల్స్లో కొన్ని రకాల శారీరక మార్పులు అండ్ మేల్స్లో కూడా కొన్ని రకాల శారీరక మార్పులు వస్తుంటాయి. సో వాటిల్లో పింపుల్స్ కూడా వన్ ఆఫ్ ద చిన్న ప్రాబ్లం. అయితే చాలామంది ఈ, అంటే పింపుల్స్ రావడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఏదో ఆయిల్ ఫుడ్ తీసుకున్నాము కాబట్టి వచ్చింది, లేకపోతే ఇంకేదో ఫుడ్ తీసుకున్నాము వెదర్ చేంజ్ అయింది వచ్చింది అని చెప్పేసి అనుకుంటారు. కాదండి, నార్మల్గా ఎట్ ద ఏజ్ ఆఫ్ 11-12 ఇయర్స్ ఉన్న పిల్లల్లో చాలామందికి ఇదే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అసలు బేసిక్గా స్కిన్ అంటే ఎట్లా ఫార్మేషన్ అవుతుంది, అంటే మన బాడీలో స్కిన్కు ఉండే బేసిక్ ఫంక్షన్స్ ఏంటి తెలుసుకుందాం మనం ఫస్ట్. స్కిన్ అనేది నార్మల్గా అందరికీ ఏంటంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటీ స్పాట్ లాగా, అంటే స్కిన్ అంటే వైట్గా ఉంటే బ్యూటీగా ఉంటారు, లేకపోతే బ్లాక్గా ఉంటే బ్యూటీగా ఉంటారు అని చెప్పేసి, దట్ ఈస్ ఎ బ్యూటీ అని చెప్పేసి అనుకుంటారు. బ్యూటీ కాన్షియస్నెస్ విత్ స్కిన్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ స్కిన్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి. ఏముంటాయంటే, బేసిక్గా రెస్పిరేషన్ అనేది మనం ఓన్లీ త్రూ లంగ్స్ ద్వారానే చేస్తాం అనుకుంటాం, కానీ స్కిన్ ద్వారా కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. హ్యూమన్స్లో, మనుషుల్లో స్కిన్ ద్వారా కూడా మనకు రెస్పిరేషన్ జరుగుతుంది. దిస్ ఇస్ బేసిక్ ఫంక్షన్ అన్నమాట. అంటే ఏమవుతుంది, రెస్పిరేటరీ ఫంక్షన్ లాగా ఎట్లా పనిచేస్తుంది అంటే, స్కిన్స్లో పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ అనేవి ఏమవుతాయంటే, మీకు రెస్పిరేటర్ అంటే ఆక్సిజన్ అనేది మనకు తీసుకోవడము జరుగుతుంటుంది. దిస్ వన్ ఆఫ్ ద బేసిక్ రెస్పిరేటరీ ఫంక్షన్ లాగా కూడా పనిచేస్తుంది మన స్కిన్. సెకండ్ ఏంటంటే, యూ కెన్ ఫీల్ విత్, అంటే టచ్ చేస్తే మీకు ఆ సెన్సరీ ఆర్గాన్స్ వల్ల మనకు ఒక ఫీలింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫంక్షన్. ఇంకా ఏంటంటే, మనకు స్వెటింగ్ వస్తుంటుంది, పర్స్పిరేషన్ వస్తుంటుంది. దిస్ ఈజ్ ఎందుకు అంటే, థర్మోరెగ్యులేషన్ అంటారు. దట్ ఈస్ ద థర్మోరెగ్యులేషన్ అంటే ఏంటంటే, మనకు స్వెటింగ్ రావడం వల్ల బాడీలో ఉండే టెంపరేచర్ అనేది, దట్ ఈస్ ఎ బ్యారియర్ లాగా పనిచేస్తుంది అన్నమాట స్కిన్. సో ఇన్ని రకాల మనకు చర్మానికి ఉండే విధులు ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా స్కిన్ డిసీజెస్లో ఎలా ఉంటుంది అంటే, స్కిన్ ఫార్మేషన్ ఎట్లా అవుతుంది అంటే, మన బాడీ ఫార్మేషన్ అయ్యేటప్పుడు, అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు, ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్ అని చెప్పేసి 3 ఎంబ్రియోలాజికల్ లేయర్స్ నుంచి బాడీ ఫార్మేషన్ అవుతుంది. సో ఇప్పుడు చాలామంది స్కిన్ డిసీజెస్తో వస్తుంటారు, మేము చాలా ఆయింట్మెంట్స్ వాడామండి, మేము చాలా రకాల ట్రీట్మెంట్ తీసుకున్నామండి, చాలా యాంటీ అలర్జిక్ ట్యాబ్లెట్స్ తీసుకున్నామండి, కానీ తగ్గట్లేదు, చాలా డాక్టర్స్ దగ్గరికి మారాము, అది వాడుకున్నప్పుడు రిలీఫ్ వస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటారు. ఎందుకు ఇలా అవుతుంది అంటే, బేసికల్లీ మనకు స్కిన్ అంటే మనకి ఇప్పుడు పైన కనిపించే ఇది ఒక లేయర్ మాత్రమే అనుకుంటాం, కాదండి, దీని కింద డీప్ లేయర్స్ ఉంటాయి. ఎలా అంటే, మనకు బేసిక్గా 3 ఎంబ్రియోలాజికల్ లేయర్స్ ఉంటాయి. ఏంటంటే, ఎపిడర్మిస్, డర్మిస్ అండ్ హైపోడర్మిస్ అని 3 లేయర్స్ ఉంటాయి. దీని నుంచి మన స్కిన్ అనేది ఫార్మేషన్ అవుతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎపిడర్మిస్ అనుకోండి, మధ్యలో డర్మిస్ ఉంటుంది, కింద హైపోడర్మిస్ ఉంటుంది. సో ఈ ఎపిడర్మిస్లో మాత్రమే మనకి ఇప్పుడు సోరియాసిస్, ఎగ్జీమా ఉందనుకోండి, మనకు ఓన్లీ ఇక్కడ మాత్రమే ఆయింట్మెంట్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఆ డిసీజ్ తగ్గడం జరగడం, మళ్ళీ రావడం జరుగుతుంది. ఎందుకు అనంటే, ఇక్కడ మాత్రమే మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి, మెడిసిన్స్ వాడినప్పుడు, ఆయింట్మెంట్స్ వాడుకున్నప్పుడు తగ్గిపోవడము మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది డీప్ లేయర్స్లో వెళ్ళిపోయి ఉండిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందనంటే, మీకు మెడిసిన్స్ ఆపేయగానే మళ్ళీ లోపల ఏదైతే డర్మిస్లో, హైపోడర్మిస్లో ఉన్నది మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి. ఇది నేచురల్గా, అంటే రోజు జరిగే ప్రాబ్లం. సో
ఇప్పుడు వాట్ ఈజ్ ద ఎపిడర్మిస్, వాట్ ఈజ్ ద డర్మిస్ అండ్ వాట్ ఈజ్ హైపోడర్మిస్ అని అంటే, మనకు బేసిక్గా స్కిన్లో 1.5 మిలియన్ సెల్స్, స్కిన్ సెల్స్ అనేవి డైలీ చనిపోతాయి. సో 1.5 మిలియన్ సెల్స్ ఆఫ్ ద స్కిన్ సెల్స్ అనేవి రోజు చనిపోతాయి. ఇది ఎట్లా వస్తుందంటే డస్ట్ ద్వారా, అంటే బాడీ పైన ఇప్పుడు మీరు స్నానం చేస్తున్నప్పుడు మీకు డస్ట్ పార్టికల్స్ వస్తుంటాయి. సో అది ఎట్లా అంటే ఇలానే, అంటే డెడ్ సెల్స్ అని అంటారు వీటిని, డెడ్ స్కిన్ సెల్స్ అని అంటారు వీటిని. ఇవి రోజు ఫార్మేషన్ అవుతూ ఉంటాయి. సో ఈ డస్ట్ ఫార్మేషన్ కానీ ఎట్లా అవుతుంది, ఈ స్వెట్టింగ్ రావడం, ఇవన్నీ ఏంటంటే మనకు బాడీ అనేది టెంపరేచర్ అనేది రెగ్యులరైజ్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు డర్మిస్, ఎపిడర్మిస్ అండ్ హైపోడర్మిస్లో డిసీజ్ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జీమా అని చెప్పేసి అంటారు, చాలామంది చిన్నపిల్లలు ఎగ్జీమా అనే డిసీజ్తో వస్తుంటారు. ఇప్పుడు మనకు డిసీజెస్ ఎట్లా ఉంటాయంటే, ఎపిడర్మల్ డిసీజెస్, డర్మల్ డిసీజెస్ అండ్ హైపోడర్మల్ డిసీజెస్ అని చెప్పేసి 3 మేజర్ కాంబినేషన్స్ లాగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఎపిడర్మల్ డిసీజెస్ అంటే ఇందులో ఏముంటాయనంటే, బేసిక్గా ఎగ్జీమా అనేది కూడా ఎపిడర్మల్ డిసీజ్ వస్తుంది, అండ్ మనకు పింపుల్స్ అండ్ సెబేషియస్ సిస్ట్ అని చెప్పేసి అంటారు, సెబేషియస్ సిస్ట్ అని చెప్పేసి అంటారు వీటిని కూడా, ఇవి కూడా మనకి ఎపిడర్మల్ డిసీజ్ కిందనే మనం తీసుకుంటాం. సో ఈ ఎపిడర్మల్, డర్మల్ అండ్ హైపోడర్మల్ డిసీజెస్లో, సో స్కిన్ డిసీజెస్ రావడానికి మనకు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్కి స్కిన్కి ఏం సంబంధం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు, ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జీమాతో ఒక పేషెంట్ వచ్చాడు, ఒక చిన్న బాబు, ఒక 8 ఇయర్స్ బాబు వచ్చాడు అనుకుందాం. హిస్టరీ తీసుకుంటున్నప్పుడు ఏం రివీల్ అవుతుంది అని అంటే, ఆ 8 ఇయర్స్ బాబుకు కొత్తగా ఒక బేబీ, అంటే వాళ్ళకు ఒక చెల్లినో ఒక తమ్ముడో పుట్టాడు అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ బాబుకు ఎగ్జీమా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే అందరికీ కాదు, కొంతమందికి వస్తుంది. అట్లాంటి కేస్ హిస్టరీలో తీసుకుంటున్నప్పుడు, అంటే డీటెయిల్ కేస్ హిస్టరీ తీసుకుంటున్నప్పుడు ఏమైంది అని అంటే, ఎవరికైతే ఆ బాబుకు చెల్లో పాపో ఎవరో పుడితే ఇంట్లో, ఈ మదర్ ఫాదర్ కేర్ అంతా కూడా కంప్లీట్లీ ఆ పుట్టిన పాప మీద ఉంది. సో వీడికి ఏం ఫీలింగ్ వచ్చేసిందంటే, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ స్టార్ట్ అయిన తర్వాత, అప్పుడు వాడికి మెల్లిమెల్లిగా ఇచ్చింగ్ సెన్సేషను, బాడీ పైన చిన్న చిన్న ర్యాషెస్ రావడము, అండ్ ఇట్ టర్న్స్ ఇంటూ ఎగ్జీమాగా మారిపోయింది. ఇది ఎప్పుడు, ఒక 1 ఇయర్ బ్యాక్ డిసీజ్ స్టార్ట్ అయింది. సో ఏంటి, మనం అన్ని కేస్ హిస్టరీ తీసుకుంటుంటే, ఒక 1.5 ఇయర్ బ్యాక్ డెలివరీ అయింది వాళ్ళ ఇంట్లో, అంటే వాళ్ళ మదర్ డెలివరీ అయింది, సో బేబీ పుట్టింది. సో ఈ అబ్బాయి ఏంటంటే, నన్ను ఇంకా పట్టించుకోవట్లేదు మా ఇంట్లో, అంటే ఏంటంటే మేజర్ ఫీలింగ్ ఏంటంటే సపరేషన్ ఫ్రమ్ మోస్ట్, అంటే ఎవరైతే బాగా ఇష్టంగా ఉంటారో వాళ్ళతో ఎప్పుడైతే సపరేషన్ అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుందో వాళ్లకు ఈ ఎగ్జీమా డిసీజ్ అని వస్తున్నాయి. దిస్ ఇస్ ద మేజర్ సైకలాజికల్ రీజన్ ఫర్ ఎగ్జీమా. సో ఇప్పుడు ఈ ఎపిడర్మల్ డిసీజ్ రావడానికి, ఎగ్జీమా రావడానికి మేజర్ రీజన్ ఏంటి, సపరేషన్ అనే ఫీలింగ్. అంటే మదర్ నుంచి ఫాదర్ నుంచి ఆ ఎఫెక్షన్ అనేది రావట్లేదు నాకు, ఆ సపరేషన్ అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ అబ్బాయికి ఎగ్జీమా స్టార్ట్ అయింది. ఇదే విషయము ఇలా ఎలా అవుతుందని చెప్పేసి చాలామంది అడుగుతారు. మరి ఇప్పుడు ఆ ఎగ్జీమా ఇంట్లో నలుగురు ఉంటే, ఆ నలుగురిట్లో ఈ అబ్బాయికి మాత్రమే ఎగ్జీమా వచ్చింది, మరి రీజన్ ఏంటి? ఫుడ్డా? ఫుడ్ అయితే అందరూ అదే తీసుకుంటున్నారు కదా. వాటరా? ఇంట్లో అందరూ అదే వాటర్ తాగుతున్నారు కదా. వెదరా? అదే వెదర్ కదా అందరికీ. సో ఇవేంటంటే, ఏదైనా డిసీజ్ రావాలంటే రావడానికి ఒక రీజన్ ఉంటుంది, అది పెరగడానికి ఇంకో రీజన్స్ ఉంటాయి. సో మేజర్ ఏ డిసీజ్ అయినా రావడానికి ఏంటంటే సైకలాజికల్ రీజన్స్ ఉంటాయి, అవి పెరగడానికి ఫుడ్ కావచ్చు, వెదర్ కావచ్చు, ఇవన్నీ రీజన్స్ అవుతాయి. సో ఇది ఎట్లా మనం కోరిలేట్ చేసుకోవచ్చు అంటే, అంటే ఈ మైండ్కి దీనికి ఎట్లా సంబంధము అని చెప్పేసి అనుకుంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు, మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ మీరు కలిశారు అనుకుందాం, విడిపోయారు సరే, ఏదో అంటే లైక్ కాలేజ్ డేస్ అయిపోయాయి, ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ టైం అతన్ని కలిశారు. ఆ ఫస్ట్ టైం అతన్ని కలిసినప్పుడు మీకు ఏం గుర్తు వస్తుంది, ఆ వ్యక్తిని చూడగానే, మీ ఫ్రెండ్ని చూడగానే మీకు ఏం గుర్తు వస్తుంది? మీరు ఎప్పుడైతే లాస్ట్ కలుసుకున్న డే గుర్తుకొస్తుంది, డే అంటే ఆ స్పాట్ గుర్తుకొస్తుంది, ఆ వ్యక్తి గుర్తుకొస్తాడు, ఆ లాస్ట్ మీరు ఏదైతే కన్వర్సేషన్ ఉందో అది గుర్తుకొస్తుంది. ఎక్కడి నుంచి గుర్తు వచ్చింది ఇదంతా? సో మీకు అంటే మైండ్కు ఏదైతే సబ్కాన్షియస్ మైండ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఏమవుతుందంటే అన్నీ ఫీడ్ అవుతాయి, ఇది ఫీడ్ అవుతుంది, ఇది ఫీడ్ అవుతుంది, ఇది ఫీడ్ అవ్వదు అని చెప్పేసి ఏమి ఉండదు.
మీరు లైఫ్ స్టైల్లో మీ లైఫ్లో ఏవైతే ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయో, మేజర్ ఇన్సిడెంట్స్ అండ్ మైనర్ ఇన్సిడెంట్స్. మేజర్ అని ఎప్పుడు అనుకుంటామంటే మీకు గుర్తుంది, అంటే దానివల్ల మీరు సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయితే దాన్ని మేజర్ అని చెప్పేసి మనమే అనుకుంటాం. మైనర్ అంటే అది మనకు చిన్న విషయం అనుకోండి, ఇప్పుడు ఏదైనా ఫ్రెండ్స్ జోక్ చేసుకోవడము అది గుర్తుండకపోవచ్చు, కానీ అదే ఫ్రెండ్తో గొడవ పడ్డారనుకోండి అది ఖచ్చితంగా గుర్తుంటుంది, ఎందుకంటే తను మీ క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. కానీ ఆ ఇన్సిడెంట్ గుర్తుండిపోయింది అంటే యువర్ మైండ్ హ్యాస్ దట్ కెపాసిటీ ఏంటంటే అన్నీ గుర్తుంటాయి. సో అలానే మీకు ఇప్పుడు ఎట్లా మీ ఫ్రెండ్తో లాస్ట్ కన్వర్జేషన్స్ ఇవి ఎట్లా గుర్తొచ్చాయో, సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయినాయి, సేమ్ ఇట్లానే డిసీజెస్ కూడా ఎవ్రీ స్కిన్ అనే కాదు బాడీలో ఏ పార్ట్ అయినా కానీ ఇట్ హ్యాజ్ ఎ స్టోరేజ్, అంటే మెమొరీ ఉంటుందన్నమాట. అంటే లైక్ మీకు ఏ ఇన్సిడెంట్ జరిగినా, అంటే ఏ ఎమోషనల్ ప్రాబ్లం వచ్చినా కానీ మీకు అది ఫీడ్ అయిపోయి ఉంటుంది. అది ఎప్పుడు అంటే దట్ ఈజ్ లైక్ కొంతమందికి డిసీజెస్ లాగా బయటకు వస్తుంటుంది, అంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సప్రెషన్స్ అని చెప్పేసి, అంటే ఎమోషనల్ సప్రెషన్స్ అని అంటాం. సో ఇప్పుడు ఈ ఎపిడర్మల్ డిసీజ్లో బేసిక్గా ఎగ్జిమా అనేది కూడా వన్ ఆఫ్ ద ఎపిడర్మల్ డిసీజ్ కిందనే తీసుకుంటాం. సో అది కాకుండా అంటే సెపరేషన్ అనే ఫీలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎపిడర్మల్ డిసీజ్ వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఎలా రిలేషన్ అంటే ఈ ఎపిడర్మల్ అనేది ఎట్లా ఉంటుందంటే మైండ్లో సొమాటో సెన్సరీ కార్టెక్స్ అని చెప్పేసి ఒక పార్ట్ ఉంటుంది. మైండ్లో సొమాటో సెన్సరీ కార్టెక్స్ అనే దగ్గర నుండి మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఉంది, ఈ ఎపిడర్మిస్లో ఏముంటుంది అని అంటే మీకు నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి అండ్ బ్లడ్ వెజల్స్ యొక్క ఎండింగ్స్ కూడా ఉంటాయి. సో మీకు ఎప్పుడైతే మీరు టచ్ చేశారనుకోండి, ఈ టచ్ చేసినప్పుడు ఈ ఫీలింగ్ అనేది నర్వ్ ఎండింగ్స్ ద్వారా త్రూ ఇట్ పాసెస్ ఇన్ టు మైండ్. సో అప్పుడు మీకు దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెన్సరీ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి, అంటే మీరు టచ్ చేయడం వల్ల దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెన్స్. సో ఈ సెన్సరీ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు మైండ్లో మీకు అవన్నీ ఇన్సిడెంట్స్ అనేవి గుర్తుండిపోతాయి అన్నమాట. సో అలానే ఎప్పుడైతే ఎవరైతే మేజర్గా సైకలాజికల్గా బాగా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి అవి ఫీడ్ అయిపోతుంటాయి. సో ఇప్పుడు మనకు ఎపిడర్మల్ డిసీజ్లో ఎగ్జిమా తీసుకుంటాం, అలానే డర్మిస్ అని చెప్పేసి అన్నాం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపిడర్మిస్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డర్మిస్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హైపోడర్మిస్, త్రీ లేయర్స్. సో ఇప్పుడు ఎపిడర్మల్ డిసీజ్లో ఎగ్జిమా వచ్చేసింది, సో డర్మల్ డిసీజ్ అని చెప్పేసి అన్నాం. డర్మిస్లో ఏమవుతుందంటే, అంటే లైక్ ఈ డర్మల్ డిసీజ్లో మేజర్గా ఏముంటాయంటే సోరియాసిస్ అనేది మేజర్. ఇప్పుడు చాలామంది సోరియాసిస్తో వస్తుంటారు, ఈ సోరియాసిస్ అని ఎందుకు వస్తుంది అని అంటే మీకు డర్మల్ ఎపిడర్మల్ డిసీజ్లో సెపరేషన్ ఈజ్ ద మెయిన్ రీజన్, అంటే మానసిక సంఘర్షణ అనేది సెపరేషన్ ద్వారా వచ్చింది. అలా అంటే ఈ సెపరేషన్ అంటే ఎలా ఉంటుందని అంటే మీకు ఇష్టమైన వ్యక్తుల్ని దూరం కావడం కూడా కావచ్చు, మీకు ఇష్టమైన ప్లేస్, ఇప్పుడు కొంతమంది వర్క్ కోసం అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవడం, ఎక్కడో ఉండడం జాబ్ పర్పస్. సో వాళ్ళకి ఎప్పుడైనా గుర్తుకు రావడం వల్ల మళ్ళీ ఇంటికి రావడం. ఎప్పుడైతే ఈ అంటే డీప్ సెపరేషన్ అంటే కొంతమందికి అది పట్టించుకోరు, కొంతమంది ఏంటంటే ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టం ఉండి వెళ్ళిపోయాలి ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిసీజ్ వస్తాయి. సో ఇప్పుడు మనం డెర్మిస్లో తీసుకుంటే సోరియాస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ డిసీజ్. ఈ డెర్మల్ డిసీజ్ ఎందుకు వస్తాయని అంటే బేసిక్గా డర్టిఫైయింగ్ అంటారు, అంటే ఎవరైతే ఒక విషయాన్ని భూతద్దంలో చూస్తూ అంటే డర్టీగా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, డర్టిఫైయింగ్ ఇన్ ద సెన్స్ కాలేజీలో ఓ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒక అబ్బాయి కొంచెం కలర్ తక్కువ ఉండడమో లేకపోతే ఇంకేదో ఉండడము, దానివల్ల ఫ్రెండ్స్ అందరూ ఈయనను క్రిటిసైజ్ చేయడం, ఇదేమవుతుందంటే మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఎవరైతే ఆ క్రిటిసైజ్ చేయబడతాడో ఆయనకు అది ఫీడ్ అయిపోయి ఉంటుంది. సో దీనివల్ల ఈ నన్ను అందరూ డర్టీగా చూస్తున్నారు, అంటే నేను అందరిలా లేనెందుకు అనే ఫీలింగ్ ఒకటి స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు మెల్లిగా స్కిన్లో సెల్స్ అనేవి డిసీజ్ సెల్స్ లాగా మారిపోతుంటాయి. సో ఈ డర్టిఫైయింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ సోరియాసిస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంజస్టిస్ అనేది, ఇంజస్టిస్ ఇంటాలరెన్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వర్క్ ప్లేస్లో ఒక జాబ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఆయన హయ్యర్ అథారిటీ ఉంటుందో, ఈ జాబ్ చేసే వ్యక్తికి ఏదైనా జాబ్ ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు ఈ వర్క్ తను బాగానే చేసి వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళేసి ఇదిగోండి నా వర్క్ అని చెప్పేసి చూపిస్తే కూడా తను చూడకుండా ఆ ఏం చేసినప్పు అని చెప్పేసి ఆయన క్రిటిసైజ్ చేయడం వల్ల ఈ ఎవరైతే చేసి ఉంటారో, అంటే ఇంటాలరెన్స్ ఇంజస్టిస్ అని చెప్పేసి అంటారు, వాళ్ళకు ఆ ఇంజస్టిస్ అంటే నేను ఇంత బాగా చేసినా కానీ నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, నేను చేసిన తప్పేంటి అనే ఫీలింగ్,
ఆ కోపము ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఏమవుతుందంటే అది మీ సెల్స్లో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. సింపుల్గా అంటే మీకు ఇవి తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు కొన్ని డిసీజెస్ లాగా మారిపోతుంటాయి. దీస్ ఆర్ ద బేసిక్. ఇంకొకటి ఏంటంటే అప్ రూటింగ్ అని చెప్పేసి అంటారు. అంటే అప్ రూటింగ్ ఇన్ ద సెన్స్, నార్మల్గా అప్ రూటింగ్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే మొత్తం కంప్లీట్గా మొదళ్ళతో సహా ఒక చెట్టును తీసేస్తే దాన్ని అప్ రూటింగ్ అని చెప్పేసి అంటారు. అట్లానే ఎవరైతే తన సొంత ప్లేస్ను వదిలిపెట్టేసి కంప్లీట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న వ్యక్తి యుఎస్కి వెళ్ళిపోయి ఇష్టం లేకపోయినా జాబ్ చేయాల్సి రావడం, అంటే కంప్లీట్లీ హీ సపరేటెడ్ ఫ్రమ్ హిజ్ ఓన్ ప్లేస్. సో ఇట్లా అప్ రూటింగ్ అని చెప్పేసి అంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఎవరైతే బాగా దేనికైతే అటాచ్ అయ్యి ఉండి దానికి డిటాచ్మెంట్ ఫీల్ అవుతారో అప్పుడు వాళ్ళకు ఈ సోరియాస్ అనే డిసీజ్ కూడా వస్తాయి. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే సోరియాస్ అనే డిసీజ్ రావడానికి ఇంకా సింపుల్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, గర్ల్ఫ్రెండ్ ఉంది, కొన్ని రోజులు తిరిగారు, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే బ్రేకప్ అని చెప్పారనుకోండి, ఎవరైతే బాగా అటాచ్డ్ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు బాగా అటాచ్డ్ అయి ఉన్న వాళ్ళకు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఒక ఎప్పుడైతే ఆ బ్రేకప్ జరుగుతుందో ఒక 2 మంత్స్కో 3 మంత్స్కో చిన్న చిన్న చిన్నగా స్కిన్ మీద ప్యాచెస్ స్టార్ట్ అవుతుంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం డయాగ్నోజ్ చేస్తారంటే సోరియాసిస్ అని చెప్పి చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని రోజులు లేని సోరియాసిస్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అని అంటే బికాజ్ మీకు ఆ మెయిన్ డిటాచ్మెంట్ జరిగింది ఎవరి దగ్గర నుండి, మీకు ఇష్టమైన వ్యక్తుల నుంచి. ఇంకా చెప్పాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరైనా మదర్ కానీ ఫాదర్ కానీ ఇంకెవరైనా బాగా ఇష్టమైన వ్యక్తులు చనిపోవడం వల్ల కూడా ఆ సపరేషన్ అనే ఫీలింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల కూడా మనకు సోరియాసిస్ అనే డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.